సార్, జగ్గారెడ్డి గారు అంటే చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఏంది సార్ ఒక చాలా సింపుల్ కార్లు తిరుగుతాయి, చూడడానికి సింపుల్గా ఉంటారు కానీ పైసలు జేబులోకి వస్తే మాత్రము అస్సలు ప్రజల ముందుకే వస్తారు, పైసలు ఇష్టం వచ్చినట్టుగా చేతికి ఎంత అందితే అంత. మీకు స్వార్థం అనేది ఉండదా మీ మీద? ఒకవైపు వెనకాల ఎంతో కొంత జగ్గారెడ్డి అంటే భూ సెటిల్మెంట్ అంటారు అదంటారు, కానీ ఏడ ఒక్క రూపాయి ఉంచుకున్న దాఖలాలు కనిపించవు, ఏంది అసలు ఇది సీక్రెట్? ప్రజల్లో ఫ్రీగా తిరిగితే దాంట్లో ఉన్నంత మజా నాకు తెలుసు. పైసలు ఇవ్వాలంటే ఎవరికన్నా పైసలు రకాలుగా పేదవాడికి పైసా పంచుతుంటే దాంట్లో ఉన్నంత మజా నాకు తెలుసు. ఎవడైనా పైసలు ఉన్నాడు ఒకసారి పంచు అలవా పంచితే ఆ మజా తెలుస్తుంది అలా. ఇప్పుడు నాకు నేను చెప్తే అర్థం కాదు. అది నా దగ్గర వాస్తాను కూడా, నా దగ్గర జేబులు ఉంటే నేను పనిచేస్తాను, ఎవరు అడగడానికి ఇచ్చేస్తాను. ఒకళ్ళు ఎవరన్నా అడగడం పోతే లింక్ అయిన ఇస్తాను నేను. ఆ పంచుడు ఇక నా పుట్టుకలు వచ్చింది కదా, ఇక అది నా ఇక నా భర్త నా తల్లిదండ్రుల జీన్స్ నుంచి నాకు వచ్చిన ఆ తత్వం అది. అది రాజకీయానికి సంబంధం లేదు. అది మీ గురించి చాలామంది అదే జగ్గారెడ్డి గారు అంటే ఏంది ఇట్లా ఉండరు లీడర్లు అనేది, ఎవరికి వాళ్ళు ఎంతెంత సంపాదించాలి ఎంతెంత వెనకేసుకోవాలి. డబ్బులు పంచేది రాజకీయం కోసం కాదు, పండుగలు సామూహిక పండుగలు అన్ని మతాల దాంట్లో నేను ఇన్వాల్వ్ కావడము రాజకీయం కోసం. అది నాకు అదొక నాకు మానసికమైన ఉల్లాసాన్ని ఇస్తుంది నాకు ఫెస్టివల్స్. నేను ప్రతి ఫెస్టివల్స్ ఇప్పుడు బోనాల పండుగ నుంచి స్టార్ట్ చేస్తే బతుకమ్మల పండుగ, శ్రీరామనవమి, దసరా, రంజాన్ ఆ టైంలో కానీ, లేకపోతే మా దగ్గర సిఎస్ఏ చర్చ్లో ఫెస్టివల్ జరుగుతుంది ఆ టైంలో కానీ, మా క్రిస్మస్ రోజు కానీ చర్చిలు జరగడం, అంటే ఇదంతా పొలిటికల్కి పనికొస్తుంది కాదని అంటే, కానీ నా మైండ్ పొలిటికల్ మైండ్లో పనిచేయదు, నేను అలా లీలమైపోతా. కానీ జనరల్గా సార్ లీడర్ల కన్నా ఎవరికైనా కూడా అంటే ఎంత ఒక పరిమితి లేకుండా ఆశ ఉంటుంది, ఒక పెద్ద బంగ్లాలు లేదంటే కాస్ట్లీ కార్లు, అంటే వీటన్నిటికీ మీరు చాలా దూరంగా. బేసికల్గా ఏంటంటే అమ్మ, నాకు ఏమైపోయిందంటే మొదటి నుంచి కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అంటే భర్తలు నేను ఒక మంచి అంటే మంచి నాలుగు పనులు మంచి మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలనేది ఒక ఆంబినేషన్లో పెరిగిన. ఫైనాన్షియల్గా స్థిరపడాలి అనే దానికంటే ఫైనాన్షియల్గా ఎదిగి ఎంతమందికి ఉపయోగపడతాము అనే దాని మీద నాకు కాన్సెప్ట్ ఉంటుంది. నాకు తగ్గట్టు మా మిస్సెస్ ఉంటుంది, మాకు పుట్టిన పిల్లలు కూడా అట్లనే పుట్టింది మాకు, కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు. మాకున్న మేమున్న నలుగురిలో మాకు ఆ ఇబ్బంది లేదు. ఇక ఎందుకంటే జనరల్గా పిల్లల నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మా నాన్న సంపాదిస్తలేడు చేస్తలేడు, కానీ మా పాప కూడా జయరెడ్డి కూడా చాలా క్లియర్ ఉన్నది. ఇక మా నాన్న ఇంట్లో పెట్టాడు చేయడు ఏదంటే మనమే సొంతగా బిజినెస్ చేసుకుందాము ఇక లేదు అంటే వాళ్ళ కూడా లేదు. ఇక మా పాప కూడా నా టైప్లకే వచ్చేసింది. ఆమె చూస్తున్నాను ఈ మధ్యలో ఏంటి పాప ఎక్కువగా మీతో కనిపిస్తుంది, తనకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్? రాజకీయము ఇంట్రెస్ట్ అని కాదు, ఆమెకు సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఫ్రీగా ఉండి చేయాలనేది ఆమె ఇంట్రెస్ట్. అంటే పోస్ట్ మీద ఉంటే అంత ఫ్రీగా చేయలేము. ఇట్లా సరే ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండు, నేను మేము బ్యాక్ ఉండి నీ వెనక పనిచేస్తా. ఆల్రెడీ మా మిస్ నిర్మల పనిచేస్తూనే ఉంటుంది. ఇంకా కొడుకే ఇంకా దిగలే, ఇంకా ఆయనకి ఇంకా మైండ్ యాక్స్ రాలేదు. పాపకైతే అనుకోకుండా వచ్చింది, మేము క్రియేట్ చేసింది కాదు. క్రియేట్ చేస్తే మా పాప ఆ టైప్లో వచ్చేది కాదు. కాబట్టి మీరు అన్న దాంట్లో ఏంటంటే వాస్తవాన్ని కూడా నేను ఫెస్టివల్స్లలో చూస్తా కదా, నేను ఒక ఫెస్టివల్ వస్తుందంటే 10 రోజుల ముందు నా బాడీ అంతా ఆ ఫెస్టివల్లో మునిగిపోతుంది. నేను 10 డేస్లు ఉంటా, అందరు అదే రోజు ఉంటారు. అంటే ఫెస్టివల్ వస్తే కోసుడు వండుకునోడు తినోడు కాదు, అది అది సహజంగా అట్లా ఎట్లా ఉంటుంది అది. కానీ అందులో లీనమైపోతా. ఆ రోజు వస్తే 4 కలుస్తా, 10 మందితో కలుస్తుంటా, అందరూ ఒకరి మీద ఒకరు మీద పడతాము, డాన్సులు చేస్తాము. అది ఆ రకంగా నేను నాకు అదొక ఎంజాయ్ అనుకోండి కదా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ రెండే ఉన్నాయని మీరు అంటున్నారు, బీజేపీ లేదంటారు, ఓకే ఒప్పుకుందాం. కొత్తగా తెరపైకి మరో పార్టీ వస్తుంది, షర్మిల పార్టీ, దానిపైన సంకల్ప సభ పెట్టారు, ఆమె రేపు ఈరోజు రేపు ఆమె దీని మీద ఉద్యోగాలపైన నిరాహార దీక్ష కూడా చేయబోతుంది. ఏమైనా అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు దిగుతున్నట్టు, దీన్ని ప్రజలు ఏ మేరకు స్వీకరించే? షర్మిల తనంతట తాను ఒక రాజకీయంగా ఎదగాలని వచ్చిన నాయకురాలు ఇక్కడికి కాదు. ఆమె రావడం మేము తప్పుపట్టాం. ఇట్స్ అ డెమోక్రసీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఇక్కడ వాళ్ళు అక్కడ పోవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావచ్చు, పోటీ చేయొచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు. ఈ దేశంలో వేరే దేశంలో పోయే పోటీ చేస్తున్నారు.
ఇప్పుడు ఆ షర్మిలో చీడపోటు చేస్తున్నట్టు ఎవరంటే కూడా తప్పేది వ్యతిరేకిస్తే కూడా. కానీ రాజకీయ అనుమానం ఏంటంటే నిజంగా నువ్వు రాజన్న కూతురివే కాబట్టి నువ్వు రాజన్న అంటే రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి నువ్వు రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి ఎవరి బాణమమ్మ కాంగ్రెస్ పార్టీ బాణమే కదా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాణం మరి ఆ బాణానికి ఈ బాణం వచ్చింది మరి ఈ బాణము రాజశేఖర రెడ్డి బాణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడతదా లేకపోతే ఈమె అది మానమానం ఏంటంటే ఈమె అమిత్ షా బాణం అని మానమానం ఈమె అమిత్ షా బాణం లేకపోతే సడన్లీగా ఈ బాణం బయటికి ఎందుకు వచ్చింది. సరే మొన్నటిదాకా జగనన్న బాణం అంటే మళ్ళా ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడ పోయి మరి జగనన్న ఎక్కడ పోయి మొన్న ఎన్నికల దాకా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా జగనన్న బాణం అంటే అది అయిపోయాయి. ఇప్పుడు ఆమె బాణం అని అంటలేదు కానీ నా అనుమానం ఏంటంటే ఆమె అమిత్ షా బాణమే అమిత్ షా బాణంలో భాగం. ఎందుకంటే ఈ మధ్యలో బీజేపీకి ఏ రాష్ట్రాలతో అవకాశాలు లేవో అక్కడ బీజేపీ డైరెక్ట్గా రాజకీయంగా ఎదగలేకపోతుందో ఆ ప్రాంతంలో ఇలాంటి నాయకులను ఎంపిక చేసుకొని వాళ్ళు వదులుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో 4 కోట్ల చిల్లర్ ఉన్నారు అందులో 1 కోటి సెటిలర్స్ ఉన్నారు అందులో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మెజారిటీ పీపుల్స్ ఉంటారు మొత్తం ప్రజలంతా హైదరాబాద్ ఇంచుమించు అదే ఉంటుంది. కాబట్టి ఈ ఓటు బ్యాంకుని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈ ఓటు బ్యాంకుని ఆమె చీల్చి కాంగ్రెస్కి నష్టం చేసే ఒక కార్యాచరణలో భాగమే. అంటే అది కాంగ్రెస్కే కాదు టీఆర్ఎస్ కూడా నష్టం చేస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇటు కాంగ్రెస్కి ఫస్ట్ నష్టం చేస్తుంది సెకండ్ నష్టం టీఆర్ఎస్కి చేస్తుంది ఆమె బీజేపీకి లాభం దిశలోనే ఆమె ఇటు అడుగులేస్తున్నది. విన్నారా జగన్ ఆల్రెడీ ముఖ్యమంత్రి అడున్నాడు ఆయన ఆడ ముఖ్యమంత్రి ఉండి మరి ఈమెడ ముఖ్యమంత్రి ఉండి ఇక మళ్ళీ ఇంక ఉండేది ఏమున్నది ఇంకా ఇక ఈ రాష్ట్రం ఎందుకు మరి కలిపేస్తే పోలే అక్కడిక కలపడం బెస్ట్ కదా అది బెస్ట్ ఈ పంచాయతీ అది ఎందుకు ఇక కదా అన్న ఆడ చెల్లెలు ఎందుకు ఇంకా మొత్తం వాళ్ళు కలిపేసుకో అదే ప్లాన్ ఏమో మేబీ మరి నేను ఏమంటున్నా అన్న ఒక దిక్కు చెల్లెలో దిక్కు అమ్మ ఒక దిక్కు కోడలో దిక్కు ఇవన్నీ ఎందుకు పంచాయతీలు మళ్ళా కలిపేస్తే అయిపోతుంది ఇక బీజేపీ చేతుల్లో ఉంది కదా కలిపేస్తే అయిపోతుంది కదా. హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ నూరన్ షరీఫ్ ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్ నమస్తే ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్ ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్ నాను మీ రుక్షా ఢిల్లన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.